యాక్చువల్ షూటింగ్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్ గారు ఎంత క్లారిటీగా సినిమా తీస్తారో అర్థమైంది. అప్పుడే లైన్ ఏంటి స్టోరీ ఏంటి, ఒక చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఆదరించాలని కూడా ఎలా ఐపీఎస్ అయ్యారు అన్నది అర్థమైంది స్టోరీ లైన్. అప్పుడే చెప్పాడు డైరెక్టర్ గారు ఇది చాలా సూపర్ హిట్ అవుతుందండి, ఇది ఎంతోమంది ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ మీరు చూడండి అని అన్నాను. అందులో నేను డిఐజీ క్యారెక్టర్ చేయడం అది నా అదృష్టం. ఓకే, చాలా ఇన్స్పిరేషన్ మూవీ, ప్రతి స్టూడెంట్ చూడాలి. మీ మీడియా దగ్గర గుర్తు ఉంచాం అందరికీ అత్యవసరంగా చేస్తే అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ క్యారెక్టర్ చేయడం ఇంత గొప్ప మంచి సినిమాలు యాక్ట్ చేయడం? చాలా నిజంగా సినిమాని చూస్తుంటే పూర్తిగా చాలా అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది, అంత ఇన్స్పిరేషన్. కళ్ళంతా నీళ్ళు వచ్చే కొన్ని సంఘటనలు. ఎస్ కరెక్ట్, ఆయన ఒక నిజాయితీగా ఉండే వ్యక్తి. డోంట్ కేర్ ఎన్ని సంవత్సరాలు వచ్చినా డోంట్ కేర్ ఉండాలి, చిన్న చిన్నటికి మనము డైవర్ట్ అవ్వకూడదు. అది నా అదృష్టం. ఒక మంచి క్యారెక్టర్ డైరెక్ట్ గారు ఇచ్చారు డిఐజీ క్యారెక్టర్. యాక్చువల్ నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ ఓజీ అందులో నేను డిఐజీగా చేశాను. ఓకే అండి, దాని నుంచి నాకు ఇక అవకాశం వచ్చింది ఇక్కడ. ఓకే, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ డిఐజీ క్యారెక్టర్ ఓజీ పవన్ కళ్యాణ్ అది చూసి ఇక్కడ డిఐజీ క్యారెక్టర్ వచ్చింది. కరెక్ట్గా నాకు ఇంటర్వ్యూ పాత్ర అవ్వగా నాది అయిపోయింది. ఓకే, అది తక్కువైనా మంచి పాత్ర చేయగలిగాను.